సూర్యుడిపై రీసెర్చ్ కోసం గతేడాది ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఇవాళ తుది కక్షలోకి చేరనుంది. ఇవాళ 63 నిమిషాల 20 సెకండ్ల పాటు ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్1 సాయంత్రం 4 గంటలకు కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో సైంటిస్టులు. వచ్చే 5 ఏళ్ల పాటు సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర జ్వాలల విషయాలపై ఆదిత్య ఎల్1 రీసెర్చ్ చేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ చెప్పారు. సౌర తుఫాన్ల నుంచి వెలువడే చార్జ్డ్ పార్టికల్స్, శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్ పై ప్రమాదకరమైన తరంగాల ఎఫెక్ట్ను ముందుగానే ఆదిత్య ఎల్1 గుర్తిస్తుందని ఇస్రో సైంటిస్టులు చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1 126 రోజుల ప్రయాణం తర్వాత సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆదిత్య ఎల్1 రాకెట్ నింగిలోకి వెళ్లాక 4 విన్యాసాలను సక్సెస్గా పూర్తి చేసింది. ఇప్పటి వరకు అమెరికా, జపాన్, యూరప్, చైనా మాత్రమే సూర్యుడిపై రీసెర్చ్ కోసం శాటిలైట్స్ పంపగా 5వ దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.